హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణం, పలు జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం బలపడింది. దీని ప్రభావంతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా తెలంగాణలో వర్షాలు భారీగా కురనున్నాయి. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానుంది రానున్నటువంటి రోజుల్లో. ఇక ఉత్తరాంధ్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఏజెన్సీ ప్రాంతానికి అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి, రిషికొండ మొదలైన ప్రాంతాలు, శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ, విజయనగరం నగర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఉత్తర కోస్తా యానా మీదుగా తెలంగాణకు విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్ లోని యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొంతమేర పొడి వాతావరణం అయితే ఉంటుంది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మాత్రం చిరుజల్లులు నమోదవుతాయి. తిరుపతి, ఉత్తర ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం 1-2 చోట్ల నమోదు కానుంది. అత్యధికంగా అయితే మాత్రం ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లోనే వర్షాలు కురుస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.